విశాఖ జిల్లా గాజువాకలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు వికలాంగులకు చీరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 76వ వార్డ్ పెదనడుపూరు శ్రీ కుంచమాంబ ఆలయం వద్ద గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు ఆర్థిక సహాయంతో వికలాంగులకు చీరలు నిత్యావసర సరుకులు మోదీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ దేశంలో గల దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రత్యేక చట్టం చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. కంపెనీల సిఎస్ఆర్ నిధులు కేటాయించి దివ్యాంగుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మోటార్ సైకిళ్లు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బొండా అచ్చిబాబు, సీనియర్ బీజేపీ నాయకులు మరియు దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు జీలకర్ర రమణ, 72వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నోకరాజు, మహిళా మోర్చా నాయకురాలు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు వార్డు అధ్యక్షులు బండా అచ్చిబాబు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు, మరియు బీజేపీ సీనియర్ నాయకులు జీలకర్ర రమణ గారు, మరియు మహిళా మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణకుమార్ రాజు గారి పిలుపు మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గంలోనూ అన్ని వార్డులలోనూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఆయా వార్డుల అధ్యక్షులు ముఖ్య నాయకులు కూడా కొంతమంది దివ్యాంగులను గుర్తించి వాళ్ళకి మోదీ కిట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నా వంతు సహాయంగా కొంతమందికి మరి పెద్ద సమక్షంలో ఈరోజు చీరలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ టైంలో 2 అవర్స్లో అందరినీ చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు జీలకర్ర రమణ గారికి, మన బొండా అచ్చిబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 సంవత్సరాలు అయినా సరే మన స్వతంత్రం వచ్చి ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక 2016లో ప్రత్యేకమైన చట్టం చేశారు. చాలా అభినందించాల్సిన విషయం. ఈ దీన్ని మరి చాలా సమస్యలు చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, గంగవరం పోర్ట్ కానివ్వండి, చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొన్ని కేటాయించి ఈ దివ్యాంగుల కోసం, వారి అభ్యున్నత కోసం ప్రతి మండలంలో కూడా, మరి వాళ్ళ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి టీచింగ్ చెప్పడానికి, అదేవిధంగా పెద్దవాళ్ళకైతే వాళ్ళు మోటార్ సైకిల్స్ అవి ఇవ్వడానికి కూడా మరి కంపెనీలు అన్నీ ముందుకు రావాలి. కలిసి వెళ్ళి వారికి సహాయం చేయడానికి సమిష్టి కృషి చేస్తారు.